Kuduranto Express lo Garbhiniki Purudu Posina Dr Swathi Reddy Satkarinchindi AP Prabhutvam. Aminu Kalsaru Mantri Gudivada Amarnath. తర్వాత అభినందించారు సాల్వ కప్పి సత్కరించారు ప్రమాదకర స్థితిలో ఉన్న రెండు ప్రాణాలను కాపాడడం తనకు అత్యంత సంతృప్తినిచ్చింది అంటున్న స్వాతిరెడ్డి ఏదైనా తేడా జరిగితే తన లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయేదేమోనని ఆమె భయపడ్డానంటున్న స్వాతిరెడ్డితో ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ అంత వేగంగా కదులుతున్న ట్రైన్ లో అసలు ఏం జరిగింది ఆ పూట అంత మిడ్ నైట్ అవర్స్ లో ఏం జరిగింది అసలు విజయవాడ నుంచి వైజాగ్ వస్తున్నానండి వాళ్ళు హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తున్నారు దురంతో ఎక్స్ప్రెస్లో నేను 1 o'clock బోర్డ్ అయి ఉన్నాను ఆవిడకి 3:30 లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యాయి నాకు వినిపించలేదు నేను చాలా డీప్ స్లీప్లో ఉన్నాను వాళ్ళ హస్బెండ్ ఆ ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళ హస్బెండ్ తోటి ప్రయాణికులు లేడీస్ని లేపుతూ నా దగ్గరకు వచ్చారండి నేను మెడికో అని ఆయనకు తెలీదు సో ఆయన వచ్చి నన్ను లేపి మేడం ఇలా మా ఆవిడకి పురిటినప్పులు వస్తే మీరు వచ్చి హెల్ప్ చేస్తారని అడగడం జరిగింది వెంటనే నేను వితిన్ ఫ్యూ సెకండ్స్ వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికైనా బేబీ హెడ్ హాఫ్ బయటకు వచ్చిందండి ఆవిడ కింద పుష్ చేయలేకపోతుంది ఆవిడ దగ్గర ఓపిక లేకపోవడంతో సో నేను వెళ్ళి పుష్ చేయడంతో బేబీ బయటకు వచ్చిందండి వితిన్ ఫ్యూ మినిట్స్ అండ్ తర్వాత ప్లాసెంటా కూడా డెలివరీ చేయడం జరిగింది ఈ ప్రాసెస్లో ఏ ఎక్విప్మెంట్ లేదండి సో మన దగ్గర ఒకవేళ రాంగ్గా అయ్యి ఉంటే చేయడానికి కూడా ఏ ఎక్విప్మెంట్ లేదు గ్లౌస్ కూడా లేదు సో అది కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్ మిగతాదంతా కూడా చాలా ప్రాసెస్గా అంటే లైక్ న్యాచురల్గా జరిగిపోవడంతో ఇబ్బంది ఏం పడలేదండి మీరు హౌస్ ఎజెంట్గా ఉన్నారు ఈ అంటే ఈ డెలివరీ చేయటం కానీ లేకపోతే లేబర్ రూమ్లో ఉండే సిస్టమ్ అంతా కూడా మీకు అనుభవం ఉందా గతంలో నేను ఇంటర్న్షిప్ అది హౌస్ అర్జెన్సీలో 1.5 months అంటే 6 weeks నేను చేయడం జరిగిందండి గైనిక్ అండ్ ఆప్స్ డిపార్ట్మెంట్లో ఆ టైంలో రోజు ఒక 2-3 కేసెస్ని నేను అసిస్ట్ చేసేదానండి మా ప్రొఫెసర్స్తో అండ్ కరోనా టైంలో మేము 1.5 years ఆల్మోస్ట్ ఇంట్లో ఉండాల్సి వచ్చింది సో మై కజిన్ వాజ్ ఆల్సో తను కూడా ఒక గైనకాలజిస్ట్ అనమాట సో ఇంట్లో నేను ఇంట్లో ఉండకుండా తనతో పాటు వెళ్ళి తనతో అసిస్ట్ చేయడం జరిగిందండి తన హాస్పిటల్లో కానీ మీరు హౌస్ సర్జన్ కూడా పూర్తి కాలేదు ఇంకా మీకు పట్టా చేతికి రాలేదు అలాంటి సమయంలో ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తే నిజంగా అక్కడ ఏదైనా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే అది మీ కెరీర్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది అలాంటి ఆలోచన వచ్చింది ఆ టైంలో మీకు ఆ టైంలో నేను అంత ఆలోచించలేదండి నేను అంటే అక్కడ ఉన్న వాళ్ళకంటే కూడా తోటి ప్రయాణికులతో పోల్చుకుంటే నా దగ్గర ఆ నాలెడ్జ్ ఉంది కదా నేను హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు నేను చేయకపోతే అన్న ఇద్దితో నేను వెళ్ళానే తప్పితే నా గురించి నేను అక్కడ ఆలోచించుకోలేదండి అయిపోయిన తర్వాత నేను అరే మనం చాలా ఇది చేసాము ఒకవేళ ఇది నెగిటివ్గా అయిపోయి ఉండుంటే మనది డిఫరెంట్గా ఉండేది నా మెడికల్ దీనికి కానీ నాకు రేపొద్దున లైసెన్స్ క్యాన్సిల్ చేసేవాళ్ళేమో అన్న ఇదితో నేను తర్వాత భయపడ్డాను బట్ చేసేటప్పుడు మాత్రం నేను ధైర్యంగా ఉండాలి అక్కడ ఇంకా ధైర్యం చెప్పాలి అన్న ఉద్దేశంతో వెళ్ళానండి అంత మీరు పురుడు పోసిన అమ్మాయి మళ్ళీ స్వాతిరెడ్డిగా మీ ముందుకి వస్తుంది అమ్మాయికి తల్లిదండ్రులు అదే పేరు పెట్టుకుంటున్నారు ఎట్లా అనిపిస్తుంది ఆ విషయం తెలిసిన తర్వాత అంటే అది అంతకన్నా ఇంకేం కావాలండి మన మన పేరు ఒకరు పెట్టుకుంటున్నారంటే ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ ఎవరికైనా ఎంత గొప్ప అవ్వడం అంటే మన పేరు ఒకరు పెట్టుకోవడంలోనే అది ఆ గొప్పతనం అనేది ఉంటుంది సో నాకు అది ఇంత ఎర్లీగా రావడం అనేది ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండి బట్ స్టిల్ నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి దీన్ని ఇంకా మంచిగా సర్వీస్ అది చేయాలి అనేది ముందుకు వెళ్తానండి అంటే మీరు తీసుకున్న రిస్క్ అనండి లేకపోతే మీరు తీసుకున్న ఇనిషియేటివ్ అనండి ఈరోజు ఒక తల్లిని బిడ్డను కూడా కాపాడింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము సన్మానిస్తోంది మిమ్మల్ని గొప్పగా చెప్తోంది ఎట్లా అనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి సన్మానం తీసుకున్నప్పుడు అంటే ఇలాంటి అప్రిసియేషన్స్ ఇలాంటి గుడ్ డీడ్తో చేసినవి అప్రిషియేట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఐ ఫీల్ హ్యాపీ అండి ఎందుకంటే ఇలాంటిది యూజువల్గా మా లాంటి మెడికోస్ కానీ స్టూడెంట్స్ కానీ మాకు సెల్ఫ్ ఎస్టీమ్ చాలా తక్కువ ఉంటుందండి అంటే మేము చదివింది చేయగలమా అన్న ఉద్దేశంతో ఉంటాం సో సిచ్యువేషన్ వస్తే ఎవరైనా చేయగలరు అనే ఇదితో నేను దీన్ని ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను నా ఇంటెన్షన్ని గవర్నమెంట్ కూడా ఆదరించడం దీన్ని ముందుకు తేవడంతో నాకు చాలా హ్యాపీగా ఉందండి